విశాఖలోని మరో కంపెనీ నుంచి గ్యాస్ లీకేజ్ జరిగింది పరవాడ ఫార్మాసిటీలోని సాయినర్ కెమికల్స్ రియాక్టర్ నుంచి విష వాయువు లీక్ అయింది ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో మరో నలుగురు అస్వస్థతకి గురయ్యారు మృతులను షిఫ్ట్ ఇన్ఛార్జ్ నరేంద్ర గౌరీశంకర్ గా గుర్తించారు అస్వస్థతకి గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అస్వస్థతకి గురైన వారిని గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావటంతో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు ఇక ఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ప్రమాద ఘటనపై నలుగురు అధికారులతో కమిటీని నియమించారు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మరోవైపు ఫార్మాసిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్ తో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు అస్వస్థతకి గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన మరవకముందే మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇక ఇవాళ జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే ఆ ఇద్దరు ఆ కంపెనీలోని షిఫ్ట్ ఆపరేటర్లు తెలిసింది ఏపీ సీఎం జగన్ గ్యాస్ లీకేజ్ ఘటన పట్ల అధికారులతో మాట్లాడారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని మరో నలుగురు గాయపడినట్లుగా సీఎం కు అధికారులు తెలియజేశారు ఒకరు వెంటిలేటర్ పై ఉన్నట్లు వారు వెల్లడించారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో రియాక్టర్ లో గ్యాస్ లీక్ కావటం వల్ల ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్పారు వైజాగ్ జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి వెంటనే చేరుకున్నారు ముందస్తు జాగ్రత్తగా ఫ్యాక్టరీని మూసివేశారు రియాక్టర్ వింగ్ లో ప్రమాదం జరగటం వల్ల దాని తీవ్రత స్వల్పంగానే ఉన్నట్లు సీఎంకు అధికారులు చెప్పారు